రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. పాత ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి పాత ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులకి ఆయా సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 30 లోపల వాటిని కంప్లీట్ చేయాలని చెప్పింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో దాదాపుగా 60,000 అప్లికేషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, వాటన్నిటిని క్లియర్ చేయమని చెప్పి చెప్పారు. ఇక్కడ నా మిత్రుడిది ఒక ప్లాట్, పాతూరి వెంకటేశ్వర్లు అని చెప్పి మంగళపల్లి రెవెన్యూ పరిధిలో ఒక ప్లాట్ని కొనుగోలు చేశాడు. నా మిత్రుడు వెంకటేశ్వర్లు, అటు పక్కన ఇంకొక మిత్రుడు సుబ్బారావు గారు, ఇటు పక్కన ఎన్ అంజయ్య నేను. సో 498 నేను కొన్నాను, 499 ప్లాట్ వెంకటేశ్వర్ గారు కొన్నారు, 500 ప్లాట్ సుబ్బారావు గారు కొన్నారు. ఈ ప్లాట్లన్నీ కూడా మంగళపల్లి రెవెన్యూ పరిధిలో, ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోకి వచ్చే మంగళపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 188లో సిద్ధార్థ లేఅవుట్లో ఉన్నటువంటి ప్లాట్లు. ఈ ప్లాట్ల మీదుగానే అక్కడ ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా దారి ఉంది. అంటే లొకేషన్ అర్థం కావడం కోసం నేను అది ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా. అవుటర్ రింగ్ రోడ్డు అది కరెక్ట్గా ఒక 0.5 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ అంత డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే నా ప్లాట్ 498 ప్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియర్ అయింది, అదేవిధంగా 500 నెంబర్ ప్లాట్ కూడా ఎల్ఆర్ఎస్ క్లియర్ అయింది. అదే వెంకటేశ్వర్లు గారి ప్లాటు 499 ప్లాట్ల మాత్రం రిజెక్ట్ అయింది. కారణం ఏం చెప్పారు? అక్కడ లెటర్ ఉంది, మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ రీజన్ ఏం చెప్పారంటే, యువర్ ప్రపోజ్డ్ ప్లాట్ ఈజ్ ఓవర్ ల్యాప్డ్ ఇన్ అనదర్ సర్వే నెంబర్, హెన్సీ యువర్ ప్రపోజ్డ్ ప్లాట్ ఈజ్ రిజెక్టెడ్. అంటే మీరు చూపించిన ప్లాట్ ఏదైతే ఉందో, ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసిన ప్లాట్ ఏదైతే ఉందో, అది ఓవర్ల్యాప్ అయి వేరే సర్వే నెంబర్లో చూపిస్తున్నారు, కాబట్టి మీ ప్లాట్ని రిజెక్ట్ చేస్తున్నామని రీజన్ చెప్పారు. దీనికి కారణం మాస్టర్ ప్లాన్ రూపొందించడం లోపమే. పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఫీల్డ్ మీదనే ఉన్నాయి, సర్వే నెంబర్ల ప్రకారంగానే లేఅవుట్లు ఉన్నాయి. ఫీల్డ్ మీద మీరు ప్లాన్ రూపొందించిన దానికి అనుగుణంగా మీరు 2031 రూపొందించిన ప్లాన్లో లోపం ఉంది. ఎంటైర్ ప్లాన్ అంతా కూడా వాస్తవిక రోడ్లను కూడా టువార్డ్స్ ఈస్ట్ జరుపుతూ 150 నుంచి 200 ఫీట్లు పక్కకు జరుపుతూ చూపించారు. ఫలితంగా ఈ ప్లాట్లు ఇంకో సర్వే నెంబర్ మీద చూపించి ఉండొచ్చు. కాబట్టి మీ ప్లాన్ని సరిదిద్దుకోండి అని చెప్పంటున్నా. మరి ఈ ప్లాన్ ఓవర్లాప్ అయి వేరే సర్వే నెంబర్లు ఉందని చూపిస్తున్నారు. నా పేరు మీద ఉన్న ప్లాట్ అయితేంది, సుబ్బారావు గారి పేరు మీద ఉన్న ప్లాట్ అయితేంది, ఎలా క్లియర్ చేయబడ్డాయి? ఎల్ఆర్ఎస్ దరఖాస్తు క్లియర్ చేయబడ్డాయి కదా, పరిష్కరించబడ్డాయి కదా. మధ్యలో ఉన్న ప్లాట్, పక్కన పక్కన మూడు వరుసగా ఉన్న ప్లాట్లు, మధ్యలో ఉన్న ప్లాట్లు ఎందుకు రిజెక్ట్ చేయబడింది? మీకు నేను మా ప్లాట్లది ఎల్ఆర్ఎస్ కూడా క్లియర్ అయింది అని చెప్పడానికి మీకు అప్పుడు కాపీ కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు సిస్టమ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చిరంజీవులు గారు ఉన్నప్పుడు 2017 అక్టోబర్ 25న ప్రొసీడింగ్స్ ఇష్యూ అయింది. 26648 ప్లాట్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ నక్క అంజయ్య, ప్లాట్ నెంబర్ 498, సర్వే నెంబర్ 488, ఎక్స్టెంట్ ప్లాట్, ఈ డీటెయిల్స్ ఉన్నాయి. మంగళపల్లి ఇబ్రహీంపట్నం రంగారెడ్డి, మొత్తం 1,25,111 రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టాము. సో రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్ కూడా ఇగో ఈ రకంగా ఇష్యూ చేయడం జరిగింది. యశ్వంత్ రావు కోట్ల అనే ఆయన ప్లానింగ్ ఆఫీసరు దీన్ని ఇష్యూ చేశారు. ఇది 2017లోనే ఇష్యూ అయింది. మరి అదే ఈ ప్లాట్ ఇక్కడ చాలా క్లియర్గా 198, ఇక్కడ నా కర్సర్ చూపిస్తుంది చూడండి, 198, 188 సర్వే నెంబరు మంగళపల్లి, 188 సర్వే నెంబరు మంగళపల్లి. ఇక్కడ చూడండి 188 సర్వే నెంబరు, ప్లాట్ నెంబరు 499,
చాలా క్లియర్ కనబడుతూ చూడండి మరి ఈ ప్లాట్ ఆ ప్లాట్ పక్కన పక్కనే ఉన్నాయి కదా అంటే మీ పనిలో లోపం ఉంది అనాలా లేకపోతే లేదు అనాలా ఇది మీరు సరి చేసుకోవాల్సిన రెక్టిఫికేషన్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇటువంటివి కోకొల్లలుగా ఉన్నాయి మనం రియల్ లైఫ్ లో ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఇతరులతో డిస్కస్ చేసినప్పుడు ఇటువంటి కారణాలు చూపించి చాలా రిజెక్ట్ అవుతా ఉన్నాయి పక్కన పక్కన ఉన్న మూడు ప్లాట్లల్లో రెండు ప్లాట్లు ఓకే చేసి మధ్యలో ఉన్న ప్లాట్ని రిజెక్ట్ చేశారు ఇటువంటి వాటిని పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని టెక్నికల్ గా మంచి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తుల్ని చూస్ చేసుకొని పని చేయడం ద్వారా ఇటువంటి సమస్యలన్నిటిని అధిగమించాలని 2031 ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకోవడం ద్వారా ఇటువంటి సమస్యలన్నిటిని కూడా అధిగమించాలని చెప్పి ఈ సమస్యల్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ప్లాట్ 2013 లో అప్లై చేసిన ప్లాట్ అప్పుడు కాలే పలు కారణాల చేత కాలే మళ్ళా 2015 లో మళ్ళీ అప్లై చేశాం చేస్తే రీజన్ ఏం చెప్పారు అంటే అది ఓవర్లాప్ అయింది సర్వే నెంబర్ అని చెప్పారు కానీ పక్కన అటు పక్కన ప్లాట్ ఇటు పక్కన ప్లాట్ రెగ్యులరైజ్ చేయబడింది మీకు ఇప్పుడే నేను చూపించా ప్రొసీడింగ్స్ కూడా చూపించా హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ అక్టోబర్ లో 2017 అక్టోబర్ లో నా పేరు మీద 498 ప్లాట్ ని ఏదైతే రెగ్యులరైజ్ చేస్తూ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారో అది మీకు నేను చూపించాను మరి 99 మాత్రం ఒకటే ఎట్లా ఓవర్లాప్ అవుతుంది 500 ప్లాట్ ఓవర్లాప్ కాలే 498 ఓవర్లాప్ కాలే 499 ప్లాట్ మాత్రం ఓవర్లాప్ అయింది ఇది ఎలా సాధ్యమైందో ఇంత చిత్ర విచిత్రానికి కారణం ఏంటో హెచ్ఎండి అధికారులే సమాధానం చెప్పాలి పాతూరి వెంకటేశ్వర్ల గారి పేరు మీద ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 499 సర్వే నెంబర్ 188 సిచువేటెడ్ ఎట్ మంగళపల్లి రెవెన్యూ ఇబ్రహీంపట్నం మండలం ఈ ప్లాట్ ఓవర్లాప్ అయింది అని రిజెక్ట్ చేశారు గతంలో 2017 రిజెక్ట్ చేశారు కానీ అటుపక్కన ఇటుపక్కన ఉన్న 498 ప్లాట్ అటుపక్కన 500 ప్లాట్ రెగ్యులరైజ్ చేయబడుతూ ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేయబడింది అయితే పక్కవి ప్రొసీడింగ్స్ ఇచ్చారండి మరి దీని ఒక్కటి ఓవర్లాప్ ఎలా అయింది దయచేసి దీని గమనంలో ఉంచుకొని దీని కూడా రెగ్యులరైజ్ చేయండి అని మనం అప్పీల్ చేద్దాము ఆన్లైన్ లో అని చూస్తే దానికి ఆప్షన్ లేదు ఆప్షన్స్ ఇవ్వలేదు మీరే చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు ఇది రిజెక్టెడ్ ప్రొసీడింగ్ అండి ఓవర్లాప్ అయింది అని రిజెక్ట్ చేయబడ్డ ప్రొసీడింగ్ మరి ఇక్కడ మనం మరి అటుపక్కన ఇటుపక్కన క్లియర్ అయిన పరిష్కరించబడిన ప్లాట్ల యొక్క ప్రొసీడింగ్స్ అప్లోడ్ చేసి మనం రిక్వెస్ట్ చేద్దాము డిపార్ట్మెంట్ని అనుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా అప్లోడ్ చేయడానికి ఆప్షన్స్ లేవు ఈ యొక్క ఈ డాష్బోర్డ్లో ఈ అప్లోడ్ చేయాల్సినటువంటివి ఏదైతే ఉన్నాయో అప్లోడెడ్ ఆ గతంలో అప్లోడ్ చేయబడిన వాటిని చూపిస్తున్నారు కొన్ని కొన్ని ఏవేవి అప్లోడ్ చేయలేదో అవి చూపిస్తున్నారు అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్ అవసరమైన వాటిని మాత్రమే ఈ అప్లికేషన్ పరంగా అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఏదైనా సమాచారం రాయాలంటే ఏదైనా రీజనింగ్ రాయాలంటే మీరు గతంలో రిజెక్ట్ చేసిన అప్లికేషన్ తప్పిదం జరిగింది అది కాదండి అటుపక్కన ఇటుపక్కన ఉన్న ప్లాట్లు రెగ్యులరైజ్ చేస్తున్నారు దీన్ని కూడా రెగ్యులరైజ్ చేయండి అని చెప్పడానికి మనం మ్యాటర్ రాయడానికి కానీ ఆ పక్క ప్లాట్ల యొక్క ప్రొసీడింగ్స్ని మనం అప్లోడ్ చేద్దామన్నా కానీ ఇక్కడ మాత్రం ఆప్షన్స్లో ఇటు పక్కమటి వస్తుంది ఆప్షన్ సపరేట్గా దీని పక్కమటి ఇంకా ఆప్షన్ వస్తుంది అప్లోడ్ చేయడానికి కావాల్సిన ఆప్షన్ వస్తుంది వచ్చిన తర్వాత కింద సెండ్ అని బటన్ ఉంటుంది ఇక్కడ కింద ఆప్షన్ ఉంటుంది అది సెండ్ అని అంటే మనం ఏదైనా ఒక ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటే దాన్ని ఇక్కడ తీసేసుకుని కింద సెండ్ అని చేస్తే అది స్టేటస్లోకి వెళ్ళిపోతుంది సంబంధిత అధికారి దగ్గరికి ఆ ఫైల్ వెళ్తుంది అలా వెళ్ళడానికి అవకాశమే లేదు కానీ
గవర్నమెంట్ ఏం చెప్పింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, డిసెంబర్ 30 లోపల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నవన్నిటిని క్లియర్ చేయమని చెప్పింది. కానీ అధికారులు అందుకు అనుగుణమైన సంసిద్ధతతో లేరు. ఏమైనా అప్లికేషన్ అప్లోడ్ చేద్దామన్నా, ఏదైనా వివరణ ఇచ్చుకుందాం అనుకున్నా, దరఖాస్తుదారుడు ఏదైనా అభ్యర్థన చేద్దాం అనుకున్నా, ఎటువంటి స్కోప్ లేదు ఇక్కడ. నేనేం కోరుతున్నానంటే స్టాండ్ టెక్నికల్గా మంచి సౌండ్ ఉండి ట్రైనింగ్ చేయబడినటువంటి వ్యక్తులు, మరొక వైపున హెచ్ఎండిఏ ప్లాన్ని సరిదిద్దుకోవడం ద్వారా, లోపాలని సరిదిద్దుకోవడం ద్వారా ఈ ఓవర్ల్యాపింగ్ అనేటువంటి సమస్యని అధిగమించే వైపుగా కొంత తప్పుల్ని సరిదిద్ది, ఒక పక్కన టెక్నికల్గా బాగా నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈ సమస్యలు పునరావృతం కాకుండా, మళ్ళీ అదే పద్ధతిలో మిగిలిపోకుండా, 2017 నుంచి 13 నుంచి వస్తున్న దగ్గర దగ్గర 7 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు కంప్లీట్ అయింది అప్లికేషన్ పెట్టి, ఇప్పటివరకు అది క్లియర్ కాలే, మళ్ళీ పెండింగ్లోనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని క్లియర్ చేయాలి, పునరావృతం కాకుండా తగు చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ప్లాట్ యజమానులకి ఎస్ నా ప్లాట్ రెగ్యులరైజ్ అయిందనే ఆనందం కలుగుతుంది, అది ట్రాన్జాక్షన్స్ ఇతరత అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది, నిర్మాణాలకు కూడా సాధ్యమవుతుంది, ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుంది. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వ సంబంధిత అధికారుల్ని కోరుతున్నాను. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ అండ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.